మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు షూటింగ్లో ఎవరినైనా ఆర్టిస్ట్ని తిట్టిన సందర్భాలు కానీ కొట్టిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఆర్టిస్టుల కంటే కూడా ముందు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొత్త కుర్రాళ్ళతో వస్తుంది. ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ప్రాపర్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయగలేకపోతారు, వాళ్ళు ఇరిటేట్ చేస్తారు ఎక్కువగా, వాళ్ళ మాలన కోపం ఎక్కువ వస్తుంది. ఆర్టిస్టులు చాలా తక్కువ సార్లు, ఆర్టిస్టులు ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లము మనం ఒకటి చెప్తాము, చెప్పింది వాళ్ళు విన్నా కానీ మనం చెప్పింది చేయరు. ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చింది ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అంటారు. అంటే ఓ డైరెక్టర్గా ఏంటంటే టోటల్ ఫిల్మ్ని ఆలోచిస్తాడు, టోటల్ క్యారెక్టర్స్ ఆలోచిస్తాడు. ఒక ఆర్టిస్ట్ తన క్యారెక్టర్ ఒకటే ఆలోచించుకుంటాడు. సో అందుకని అక్కడ వాళ్ళు దానికోసం వాళ్ళు ఏదో చేసేద్దామని చేసేద్దాం చించేద్దాం అక్కడ అనుకుంటుంటారు. బట్ నాకు ఆ టైంలో ఆ క్యారెక్టర్ అది చించాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు చించాలో అప్పుడు చించాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చించకూడదు. సో అట్లాంటి టైమ్స్లో ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణ ఏం లేదు, అలజడి షూటింగ్లో ఒకరోజు అప్పట్లో నాకు థ్రోట్ బాగలేదని ఇప్పుడు హాట్ వాటర్ కొంచెం గ్లాస్లో పెట్టుకుని తాగుతూ ఉండేవాడు. ఒకరోజు డిస్కో శాంతి మొత్తం కాంబినేషన్ అంతా ఉన్నారు, తులసి రేమాను రామచంద్ర అందరు కూర్చొని లైలా కాలేజీలో తీస్తున్నాం. ఏదో చెప్తున్నా రెండుసార్లు చెప్పి మూడుసార్లు చెప్పినా ఏంటలేదు, ఆ చేతిలో వాటర్ గ్లాస్ తీసేసారు కొడితే ఆ మొత్తం పగిలిపోయి పెంకులు పగిలింది. ఇక మొత్తం వచ్చేసారు మీది మీ కోపం వస్తే వచ్చేసరి ఇట్లా గ్లాసులు గీసులు కొడితే ముఖం పోతుంది సార్, మేము ఆర్టిస్టులం సార్, మా జీవితాలు నాశనం చేద్దాం. మీరు డైరెక్ట్గా కొట్టాం బట్ లక్కీగా దూరంగా ఉండేసరికి ఫ్లోర్ మీద పడింది అది. బాజీ గారు సినిమాని తెలుగులో రీమేక్ చేశారు వేటగాడు అని రాజశేఖర్తో, ఆ సినిమాలో మిమ్మల్ని హీరో బాగా సఫర్ చేశారని, అసలు దాని అనుభవాలు ఏంటి చెప్పండి. అసలు ఇప్పుడు జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, ఆ తప్పుల గురించి ఆలోచించడం కంటే తప్పులు చేయకుండా ఉండడానికి అది చేయటం బెటర్. వాటిని తలుచుకుని మళ్ళీ మళ్ళీ వాళ్ళని తిట్టుకుని అని అనవసరం కదా. అతని ఇష్టం అతను. ఇప్పుడు ఒక ప్రాబ్లం సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరి క్యారెక్టర్ అయినా మనకు తెలిసిపోతుంది. అంటే మరీ కొత్తగా ఎవరు నేను హీరోని ఇంట్రడ్యూస్ చేసిన రోజు వాడి క్యారెక్టర్ తెలియకపోవచ్చు. బట్ వాడు ఒక 10 సినిమాలు చేసినాక అతను కానీ ఆమె కానీ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియరు వాళ్ళు ఎలా ట్రబుల్ ఇస్తారు అనేది మనకు తెలిసిపోతుంటుంది. సో రాజశేఖర్ అనేవాడు అప్పటికి చాలా సినిమాలు చేశాడు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ హిమ్. తెలిసినాక నేను అతనితో సినిమా తీస్తాను, నా తప్పు అతను తప్పు, అతను వచ్చిన అడిగాడు నిజమే అడిగాడు, బట్ ఏదో ప్రామిస్లు గేమ్స్లో 3 మంత్స్ 4 మంత్స్ అన్నారు, ఇవన్నీ పక్కన పెడితే నేను దురాశకు పోయి అతనితో సినిమా తీయటం నా తప్పు. యాక్చువల్గా నేను శ్రీకాంత్ చేయాలి సినిమా, అది సినిమా శ్రీకాంత్ ఓపెనింగ్, అది ఓపెనింగ్ ఉంటే ఇతను వచ్చి నన్ను అడిగితే నేను ఆ సినిమా అతనితో చేశాను. లేదు షూట్ చేయలేదు, యాక్చువల్గా షూటింగ్ చేయాలి నెక్స్ట్ మంత్ ఆ పైన ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉండింది. ఈ లోపల రాజశేఖర్ జీవితం నాకు అక్కడి నుంచి ఫోన్లు చేసి మీరు ఎట్లన్నా చేయించాలని అడిగితే చేస్తానన్నా. అది మేజర్ బ్లండర్ నా కెరియర్లో, కెరియర్లో మామూలు బ్లండర్ కాదు, నా కెరియర్ నాశనం చేసింది బ్లండర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోలుకోలేను నేను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్న డైరెక్టర్ అప్పట్లో, ప్రొడ్యూసర్ని కూడా. ఈ రెండు 0కి వచ్చేసినాయి ఆ బాజీగారి దెబ్బతో. ఫైనాన్షియల్గా నేను దగ్గర దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు నేను కష్టపడి పనిచేసి తీర్చుకోవాల్సి వచ్చింది అప్పులన్నీ. సో ఇక ఆ బ్లండర్ చేయటం అనేది మామూలు బ్లండర్ కూడా కాదు, పెద్ద బ్లండర్ చేసేసాం. ఇది దాని గురించి ఆలోచించి బాధపడి దానివల్ల కాదు, ఇప్పుడు అట్లీస్ట్ పోయిన అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం. అతనేది అతను చేశాడు, అతను అలాగే ఉంటాడని తెలిసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం నా తప్పు. అతను నా దగ్గరికి వచ్చినా కానీ నేను అవాయిడ్ చేసుకోవచ్చు, నాకు విజ్ఞానం, నేను అప్పటికే 40 ఏళ్ళు దాటినాయి కదా. సో నా విజ్ఞానం నేను ఉపయోగించాల్సింది, నేను ఉపయోగించలేదు, విచక్షణ నాకు లేదు కదా, నేను ఇంకో వాళ్ళని తిడతాం అనేది తప్పు, కరెక్ట్ కాదు. అంటే ఎటువంటి ఇబ్బందులు షూటింగ్? షూటింగ్ రాడు అతను, రాడు అతను, మామూలు లేట్గా వస్తాడు, అతను ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, అదే అతను దాంతో లేట్ అయిపోతుంది, మొత్తం అప్సెట్ అయిపోతుంది షూటింగు.
కాంబినేషన్స్ పోతాయి, స్ట్రెంగ్త్ లేట్ అవుతూ ఉంటుంది షూటింగ్ కాదుగా. అదే నేను చెప్తున్నా, అంతకు ముందు చేశాడు తెలిసి మళ్ళీ అతను పెట్టుకోవడం నా తప్పే కదా అంటున్నాను నేను. అతను అలాగే చేస్తాడు, నా ఒక్క సినిమాకే చేస్తుంటే అప్పుడు అతను తప్పు అనాలి. అతను అంతకు ముందు ఆల్రెడీ చేసి చాలా మందిని సఫర్ చేశాడు అని తెలిసినాక మళ్ళీ అతనితో పెట్టుకోవటం మన తప్పు కదా. మనకి చేయడు ఇంకోటి చేస్తాడు అనుకోవటం కూడా తప్పే. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత మీరు అబ్రాడ్ వెళ్ళిపోయి సెట్ అయిపోయారని అంటే ఇంకా కంప్లీట్ కంట్రీ వదిలేసి అంత సఫర్ అయ్యారని నిజమేనా? ఆ సినిమా పోయినాక అబ్రాడ్ వెళ్ళే అనే డబ్బులు నిజం చెప్పాలంటే ఇక్కడే ఉండి ఇక్కడే ఉన్నా అబ్రాడ్ వెళ్ళే అంత సీన్ కూడా లేదు. దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ ఆల్మోస్ట్ ఒక రకమైన అండర్ గ్రౌండ్ లాగా ఉన్నాం బయటకు రాకుండా. ఓకే, అంటే అప్పులు బాధలు తట్టుకోలేము. సో చాలా ప్రాబ్లమేటిక్గా ఉండింది. అప్పట్లో ఎంత అండి ఆ బడ్జెట్ సినిమా బడ్జెట్? అప్పట్లో 2 కోట్ల 60 లక్షలు ఎంత అయింది అది? 1 crore 40 lakhs పోయింది. రీమేక్ రైట్స్ తీసుకోండి సార్ తీసుకుని. ఈ మధ్య మీరు ఒక ఆవిడ ఎవరు ఆలీ గారి గురించి కామెంట్ చేస్తే వీడియో, ఆవిడ మీద మీరు రియాక్ట్ అయ్యారు ఆవిడ కదా అయ్యారు రియాక్ట్ అయ్యారు అంటే ఓకే మీరు ఆవిడ ఎవరు అసలు ఇండస్ట్రీకి తెలియదు ఏదో పెట్టింది వీడియో. మీలాంటి సెలబ్రిటీస్ అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఆవిడ సెలబ్రిటీ అయిపోతుంది తప్పించి, అంటే మీరు ఇంకో రేపు నేను చేస్తాను మా కెమెరామెన్ చేస్తారు ప్రతిసారి అలా రియాక్ట్ అవ్వకుండా పోతారా మీరు? నేను మీరు ఆ వీడియో కరెక్ట్గా చూసారో లేదో నాకు తెలీదు. నేను ఆవిడ పేరు ఎక్కడ ఎత్తల ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఏమన్నానంటే అసలు మీకు అవసరమైనా ఇది అవసరమా కామెంట్ చేయటం అవసరం? ఎవరైనా కానీ కామెంట్ చేసినాక వాళ్ళని గురించి అసహ్యంగా బూతులు మాట్లాడటం అవసరమా అని ఇద్దరినీ చెప్పాను. ఇద్దరిని మీరిద్దరు ఇటువంటి మానేయండి, సినిమాలంటే రెగ్యులర్ ఫీచర్ ఇది నడుస్తూ ఉంటుంది, దాని మీద అనవసరమైన కామెంట్లు చేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ పాపులారిటీ కోసం పెంచుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఎవరి పేరు ఎత్తలే అసలు మొత్తం ఎవరి పేరు ఎత్తలే మొత్తం జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఇలాంటి అనవసరమైన అవాకులు చవాకులు ఎవరు మాట్లాడద్దు. మాట్లాడిన వాళ్ళు ఒకవేళ ఉన్నా కానీ పట్టించుకోవద్దు, మీరు మళ్ళీ వాళ్ళని బూతులు తిడుతూ పెట్టద్దు, దీంట్లో పోస్టులు పెట్టద్దు అని చెప్పి చెప్పాను. దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఆలీ గారు ఇలా స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, ఆల్మోస్ట్ సోషల్ వెబ్సైట్స్ అన్నీ మాట్లాడుతున్నారు కదా, అది ఆయన ఎప్పుడైనా మీరు పర్సనల్గా మాట్లాడారా ఎందుకు ఇలా అందరూ మరికరం అంటే చాలా విచిత్రంగా ఉంటుంది డైరెక్ట్ మాట్లాడి? నేను మామూలు ఇప్పుడే కాదు ఇవన్నీ లేనప్పుడు కూడా చాలాసార్లు ఆలీనే కాదు అందరికీ చెప్తానంటే వద్దురా అటువంటి అనేది. పాయింట్ ఈస్ ఈ సోషల్ వెబ్సైట్లో పెడుతున్న వాళ్ళు కానీ లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఇది జరుగుతున్నప్పుడు ఆ షోలో ఉండి ఎంజాయ్ చేయకుండా ఉంటున్నారా చెప్పమానండి. నేను ఆ షోలో ఉండి ఆలీ అలాగ మాట్లాడ ఆలీ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడుతుంటే తప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసి పగలబడి నవ్వి మర్నాడు నేను సోషల్ నెట్వర్క్లో ఉంది కదా పోస్ట్ చేస్తానికి ఉంది కదా అని వాడు దుర్మార్గుడు ఇలా ఆడపిల్లల్ని అన్యాయం చేస్తాడా అని మాట్లాడతా ఎంతవరకు కరెక్ట్. ఇది కాకుండా ఒకవేళ ఎంజాయ్ చేయకుండా కూడా నిజంగా ఫీల్ అయి పెట్టి ఉండకూడదు. ఫీల్ అయితే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం మనం, ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడితే తప్పని మాట్లాడుతాం. దానికి కాన్స్టిట్యూషనల్గా అన్కాన్స్టిట్యూషనల్గా కానీ మరీ లేకపోతే దరిద్రంగా కానీ ఏదైనా చేస్తుంటే మాట్లాడవచ్చు, కానీ అనవసరం చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ మాట్లాడతాం, దాన్ని హైలైట్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీల్. నాన్నగారి గురించి కొద్దిగా చెప్పండి, గోపాల కృష్ణమూర్తి గారి గురించి. ఆయన మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత అండర్గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మేము పుట్టాము, అరెస్ట్ అయ్యారు కడలూరు జైల్లో ఉండేవారు కొంతకాలం. అప్పుడు ఆయన కాల్ చేయాలనేదో ఆర్డర్స్ కూడా వచ్చినాయి, బట్ లక్కీగా ఆయనని మా పెద్దాన్ని లాస్ట్ మినిట్లో వదిలిపెట్టారు కాల్ చేయకుండా, అట్లా బయటపడ్డారు. తర్వాత అక్కడి నుంచి ఆయనని ఇటు ఆంధ్ర రాష్ట్రంలోకి రాకూడదు అని పెడితే మెడ్రాస్లో సెటిల్ అయ్యారన్నమాట. అంటే కృష్ణా జిల్లాకి రాకూడదు, కృష్ణా జిల్లా ఫాదర్ దర్శన, కృష్ణా జిల్లా రాకూడదు అంటే మెడ్రాస్లో సెటిల్ అయ్యి మెడ్రాస్లో ట్యూషన్లు చెప్పుకుంటా అట్లా మెల్లిగా సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో నుంచి శారదీ స్టూడియోలో మేనేజర్గా చేరారు. అలాంటి వ్యక్తి సినిమాల్లోకి ఎలా టర్న్ అయ్యారు? బతుకుతారు కదా అంటే అప్పుడు ఆల్మోస్ట్ కమ్యూనిస్టులు అందరూ మా నాన్నగారు భీమసుం గారు తాత్నేని ప్రకాశ్రావు గారు తాత్నేని చలపతిరావు గారు
ఇట్లా నాగభూషణం గారు చాలామంది అక్కడికి వచ్చి అట్లా సినిమాల్లో సెటిల్ అయ్యారు. తర్వాత అల్లురామలింగి గారు, వీళ్ళందరూ ఏదో ఒక రకంగా రాజారావు గారు, గరికపేట రాజారావు గారు ప్రజానాట్య మండలి. సో వీళ్ళందరూ ప్రజానాట్య మండలి నుంచి కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కానీ వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి అప్పుడు ఈ మాధ్యమంలో ఇదంతా వీళ్ళంతా కళాకారుల కింద కదా, దాంట్లోంచి దీంట్లోకి వచ్చాను. నాన్నగారితో మీకు గుర్తుండిపోయిన మంచి క్షణాలు కానీ మంచి గొప్ప రోజులు కానీ ఒక్కటి ఏదైనా పంచుకోండి మాట. అంత పెద్దగా ఏం లేవు, ఎందుకంటే మేము హైదరాబాద్లో పెరిగాం మొత్తం. నాన్నగారు మెడ్రాస్లో ఎక్కువ ఉండేవారు, సినిమాలు ఆయన అక్కడ మెడ్రాస్లో చేశారు. తర్వాత మేము కాలేజీ హాస్టల్, సో పెద్దగా వైద్యరంగాన్ని నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారని రోజులు మరి సినిమాకి ఈయన సెలెక్ట్ చేశారు. ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఇన్ ద సాధి స్టూడియోస్. సో సాధా ఆ రోజుల్లో ఏంటంటే రాజా గారు చలపల రాజా గారు కదా, ఆయన రామకృష్ణ ప్రసాద్ గారు చలపల రాజా గారు కాబట్టి వాళ్ళు వచ్చేవారు కదా, ప్రొడ్యూసర్లు పెద్దగా రాజులు వీళ్ళంతా కదా వచ్చేవారు కదా. సో టోటల్ ప్రొడ్యూసర్ రిప్రజెంటేటివ్ కమ్ ప్రొడ్యూసర్ లాగా అన్నాడు, లైన్ ప్రొడ్యూసర్లు అనుకోండి. సో ఈయనే వెళ్ళి విజయవాడలో ఆవిడ ఉంటే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఫస్ట్ సినిమా తెలుగే రోజులు మరి. రోజులు మరి అయినాక గురుదత్ గారు ఇక్కడ సినిమాకి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి రిడ్జ్లో ఉన్నప్పుడు రోజులు మరి ఆడుతుంటే చూసి ఆయన మీద పిలిపించి హిందీ సినిమాలు ఇంట్రడ్యూస్ చేశారు. విజయవాడ తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి. మీరు ఆ మధ్య కొత్త వాళ్ళతో మల్లెపూవు అని కృష్ణవంశి గారితో సినిమా స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్గా. అది కొత్త వాళ్ళతో స్టార్ట్ చేశారు, మరి మధ్యలోనే ఆగిపోయింది ఎందుకు? ఒక 15 డేస్ ఏమో షూటింగ్ కూడా చేసినా అది ఆగిపోవడానికి కారణాలు ఏంటండి? అంటే వంశీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద యాక్టర్స్. వాళ్ళు చేస్తున్నది అతను అవుట్పుట్ రావట్లేదు వద్దని చెప్పి మానేశాము. తర్వాత జైలు, తర్వాత అదే చందమామ. మీకు ఆ మధ్య రిలయన్స్ సంస్థ మీకు ఒక చైర్పర్సన్గా ఒక బాధ్యత అప్పచెప్పించి సినిమాలు తీయమని ఏంటంటే మనం టీవీ షోస్ చేసాం కలిసి చాలా షోస్ చేసాం. రిలయన్స్ కాబట్టి ఇంకేదైనా కంపెనీ వచ్చిందా సినిమాలు కంటిన్యూస్గా తీయమని అలాంటిది ఏదో? అది ఒక కంపెనీ వచ్చింది మనం అప్పుడు ఇక్కడ పెట్టాం కదా, దాని పేరేంటి, పిరమిడ్ పిరమిడ్ సాయి. అది ఏంటంటే ఎందుకు మధ్యలో ఆగిపోయింది మరి అసలు ఒకటి కూడా ఇవ్వకుండా? అంటే వాళ్ళు టూ అంబిషియస్, పాపం వాళ్ళు మంచి వాళ్ళే కానీ టూ అంబిషియస్, దాంతో ఎక్స్పీరియన్స్ లేదు, చెప్పిన మాట వినరు. సో చేయలే సినిమానే తీయలే. ఇప్పుడు మనం సినిమా చేద్దామంటే సినిమాలు చేయలేదు, అడ్వాన్సులు ఇచ్చాము, ఒకళ్ళు ఇద్దరికి అడ్వాన్సులు ఇచ్చాము. అవి గ్రూలో పడాలంటే 1 ఇయర్ పైన పడుతుంది కదా, ఈ 1 ఇయర్లోనే కంపెనీ మూసేశారు. ఈ లోపల రజనీకాంత్ సినిమా కొన్నారు, ఇంకే 2-3 సినిమాలు కొన్నారు, పెద్ద పెద్ద సినిమాలు, హిందీలో సినిమాలు కొన్నారు. సో ఒకేసారి కొలాప్స్ అయిపోయింది కంపెనీ. నేను చెప్పాను అందుకో, హిందీ సినిమాలు మనకు తెలియదు కానీ తెలుగు రజనీకాంత్ సినిమా కొంటున్నప్పుడు చెప్పాను కొనొద్దని చెప్పాను. ఎందుకంటే 60 కోట్లు 70 కోట్లు పెట్టుకున్నారు, 70 కోట్లు ఉంటే మన తెలుగు సినిమాలు 2-3 చేసేవారు. రజనీకాంత్ గారు ఇక్కడ చేశారే సినిమా యాక్టర్గా, సినిమా యాక్టర్ కథానాయకుడు, కథానాయకుడు జగపతి బాబు. సో అట్లా చేసి సినిమాలు చేయకుండా పోయింది. బట్ టీవీ షోస్ అవి చేసి రిలయన్స్ కాదు కదా, వాళ్ళు దాంట్లో కూడా టీవీ షోస్ చేసి దీంట్లో కొట్టుకొచ్చిన మనిషి తప్ప రాజకీయం మన అంటే మన ఉన్న పొలిటికల్ ఎరీనా సీన్లో వచ్చేసిన మనిషి తప్ప పొలిటికల్గా బాలకృష్ణ పెద్దగా అంత ఉండదని నేను అనుకోను. అంటే నాకు యాక్చువల్గా అతనితో పెద్ద పరిచయం లేదు, ఎక్సెప్ట్ మన సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రాములతో పరిచయం. బట్ సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రాములు అన్నింటిలోకి నేను అందరికంటే, అందరి హీరోల కంటే అతనితో సినిమా ఆర్టిస్ట్గా నాకు చిరంజీవి వాళ్ళతో బాగా క్లోజ్ కానీ అతనితో క్లోజ్ కాదు. బట్ ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి చూశాను నేను ఏ ప్రోగ్రాంలో చేసినా కానీ అతను నేను హీరోని అనే ఫీలింగ్ ఎప్పుడూ ఇవ్వలేదు మాకు. ఎందుకంటే నేను ఐ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ ద ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్. కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి స్లాట్ టైం స్లాట్లు అవి ఇవ్వటం కానీ లేదని చెప్తే ఏదైనా కానీ ఫోన్ చేసి భరద్వాజ్ గారు నేను ఇంటికి రావాలి ఎప్పుడు రమ్మంటారు అని మనం టైం ఇస్తే టైం కంటే 10 నిమిషాలు వచ్చి ముందు వచ్చి కూర్చునే మనిషి అతను.